ఉండాలి. రక్ష పడక నిలయం సేవగా ఉంటే రక్షించబడి. వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉంది కాబట్టి దేశంలో దీనికి ఇంటర్నేషనల్గా డబ్ల్యూహెచ్ఓ రూలింగ్స్ ప్రకారం కూడా ఈ యొక్క వైరస్లకి రోగనిరోధక శక్తికి ఎంత బాగుంటుందో అంత మురుగగా ఈజీగా దాన్ని ఎదుర్కోవచ్చని ఉంది కాబట్టి మన భారతదేశంలో భారత వైద్య విధాన ప్రాచీన వైద్య విధానాల్లో ఆయుర్వేద యూనాని సిద్ధ యోగా మరియు హోమియోపతిలు ఉన్నాయి. దీనికి ఆయుష్ డిపార్ట్మెంట్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఆయుష్ వైద్యునిగా మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి హోమియోపతి మెడిసిన్ ఆర్సెనిక్ ఆల్బమ్ 30ని ఈ యొక్క వైరస్ వ్యాప్తికి అరికట్టడానికి వ్యాధి నిరోధక శక్తికి బాడీలో డిఫెన్సివ్ మెకానిజంని ఇంక్రీజ్ చేసేకి దీన్ని సైంటిఫికల్గా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వ్యాప్తి ఎక్కువ ఉంది కాబట్టి దీని యొక్క డిపార్ట్మెంట్ వైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు ఇతర డిపార్ట్మెంట్లో సిరాతే ముస్తఖిం వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ కదిరి మరియు జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర సంస్థ ఆధ్వర్యంలో ఫ్రీ పంచడం జరిగింది. ఈ తరుణంలోనే మన అర్బన్ సిఐ గారు సార్తో ఒక 50 బాటిల్స్ దాంట్లో సుమారు 300 పిల్స్ ఉంటాయి. డైలీ 10 పిల్స్ పొద్దున 10 పిల్స్ సాయంత్రం ఒక 10 డేస్ వాడేటట్లయితే ఈ రోగనిరోధక శక్తి లోపల బాడీలో పెరిగి ఈ వైరస్ని డిఫెన్స్ చేసుకునే మెకానిజం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క హెల్పింగ్ మరియు వెల్ఫేర్ వర్క్తో మేము కదిరి అర్బన్ పోలీస్ స్టేషన్కి వచ్చి సార్కి 50 బాటిల్స్ అందజేయడం జరిగింది. ఓకే, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాము, ఆనందంగా ఉంటే సురక్షితంగా ఉంటాం. కనుక సిరాతి ముస్తఖిం వెల్ఫేర్ సొసైటీ, జమాత్ ఇస్లామీ హింద్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని అల్లాహ్ని వేడుకుంటూ మనందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాము.